మామూలుగా చంద్రుడి యొక్క గమనం అనేది రెండు రోజులకు ఒక చోటకి వెళ్తూ ఉంటుందన్నమాట మారుతూ ఉంటుందమ్మా అయితే మనకి సూర్యనారాయణ స్వామి అదేవిధంగా చంద్రుడు సూర్యగ్రహము చంద్రగ్రహం సూర్యుడికి అధిపతి వచ్చేసరికి మనకి చూసుకుంటే కనుక సింహరాశికి అధిపతి రవి రవి గ్రహం అంటారు ఈ గ్రహస్థానంలో ఎప్పుడైతే చంద్రుడి గ్రహం సంచారం జరుగుతూ ఉంటుందో దానివల్ల కొన్ని రాశుల వారికి ప్రత్యేకించి కొన్ని ఫలితాలు కనపడుతూ ఉంటాయన్నమాట అయితే కొంతమందికి ఏ ఫలితాలు ఉంటాయంటే ఇప్పటివరకు కూడా తల్లి దగ్గర నుంచి ప్రేమ పొందని వాళ్ళు కూడా తల్లితో మంచిగా ప్రేమ సఖ్యత ఆప్యాయతలు పెరగడం అదేవిధంగా మానసికంగా మనోధైర్యం కలగడం మానసికంగా చేసే పని వృత్తి అవ్వచ్చు వ్యాపారం అవ్వచ్చు ఉద్యోగం అవ్వచ్చు ఏదైనా అనుకూలత అనేది సంప్రాప్తించడం కొన్ని రాసులకి ప్రత్యేకించి కొన్ని రాసులకి ఫలితం కనపడుతుందనమాట అవి ఏ రాసులంటే మెయిన్గా చూసుకుంటే మేషరాశి మేషరాశి వారికి మంచి స్థితిలో ఉంది మేషం రుషభం మిథునం కర్కాటకం సింహం ఎప్పుడైతే ఈ పంచమ స్థానంలో చంద్రగ్రహ సంచారం కలుగుతుందో మంచి స్థిరమైన ఆలోచన మంచి ప్రేమ సంబంధించిన విషయాల్లో ఎక్కువగా అన్నిట్లో కూడా శుభవార్త వినటం సంతాన పరంగా మంచి సఖ్యత కలగటం సంతానం అనుకూలంగా ఉండటం మేషరాశి వారికి జరుగుతుందన్నమాట అదేవిధంగా కర్కాటక రాశి వారికి ద్వితీయ స్థానంలో కర్కాటక సింహం సింహం ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల ఎప్పుడైతే ద్వితీయ స్థానంలో చంద్రుడు సంచారం జరుగుతుందో చంద్రుడు మనఃకారకుడు చంద్రమా మనసో జాత చంద్రుడు ఎప్పుడు కూడా మనసు కారకుడు కాబట్టి ఏ పని చేసినా మనస్ఫూర్తిగా కర్కాటక రాశి వారు చేస్తే గనక అది విజయం సాధించవచ్చు అన్నిట్లో విజయం మానసికంగా అనవసరమైన విషయాల్లో భయాందోళన గురవ్వటం ఇలాంటివి ఎక్కువగా ఆలోచనలు పెట్టుకోవడం వల్ల కెరీర్ మీద ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనవసరమైన ఆలోచనలు పెట్టుకొని అనవసరమైన టెన్షన్స్ పెట్టేసుకొని అనవసరమైన విషయాల్లో మనం దూరి అనవసరమైన విషయాల్లో మనకు సంబంధం లేని విషయాల్లో కూడా దూరాల్సి వస్తుంది కానీ ఈ సమయం అంటే చంద్రుడు వచ్చాడు కనుక చంద్రుడు ఆ స్థానంలో ఉండటం వల్ల మంచి ఫలితాలు ఇస్తాడు అంటే మనది మనకు సంబంధం లేదని ఖచ్చితంగా మంచి మా మానసికమైన మార్గం మనకి లభిస్తుంది మానసిక మార్గం లభించాలి అంటే మానసిక మార్గం అంటే ఏంటి మనం చేసే పని ఏదైనా సరే మంచి సక్సెస్ సాధించటమే దీనిలో మెయిన్ అనమాట అదేవిధంగా ధనస్సు రాశి ధనస్సు మకరం కుంభం మీనం మేషం ఋషభం మిథునం కర్కాటకం ఎప్పుడైతే ఈ స్థానంలో ఉందో ధనస్సు మకరం కుంభం మీనం మేషం ఋషభం మిథునం కర్కాటకం సింహం నవమ స్థానం తొమ్మిదవ స్థానంలో ఈ గ్రహ సంచారం వల్ల భాగ్యస్థానం అంటారు తొమ్మిదవ స్థానం మంచి భాగ్యం లభిస్తుంది భాగ్యం అంటే ఏంటిది మనం పెట్టుబడి ఏదైనా సరే మనకు వచ్చిన ప్రాప్తించిన వస్తువు అయినా ద్రవ్యమైన ధనమైనా లేదంటే గృహమైన ఏదైనా సరే దాన్ని అన్నిటికీ కూడా భాగ్యం అంటారు అయితే ఇప్పటి వరకు కొన్ని కొన్ని పోగొట్టుకున్నవారు ధనసు రాశి మొన్నటి వరకు ఏళ్ళనాటి శని జరిగింది అప్పటి వరకు కూడా అన్ని పోగొట్టుకున్నారు కానీ ఇక నుంచి పెట్టుబడి అవ్వచ్చు లేదంటే రావాల్సిన ధనం అవ్వచ్చు అన్నిటికీ కూడా అనుకూలత అనేది సూచిస్తుందన్నమాట ఈ స్థానంలో ఏదైనా సరే మిగతా రాసుల వారికి కొన్ని కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది ఈ రాసుల వారికి ప్రత్యేకించి చంద్రుడి యొక్క గమనం కాబట్టి బాగుంది మిగతా వాళ్ళకి బాగాలేదంటే అందరికీ బాగానే ఉంటుంది మెయిన్గా వీళ్ళకి కొన్ని యోగాలు అనేది సూచిస్తున్నాయి అనమాట పంచమ స్థానంలో ఉండటం వల్ల వీరికి నవమ స్థానంలో ఉండటం వల్ల మేషరాశికి పంచమ స్థానంలో ఉంది అదేవిధంగా కర్కాటక రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉంది అదేవిధంగా అంటే మిత్రత్వ గ్రహాలు రెండు అనమాట సూర్యుడు చంద్రుడు ఎప్పుడూ కూడా మిత్రగ్రహాలు మిత్రస్థానం శత్రుస్థానం ఇలా రెండు ఉంటాయి అన్నమాట ఇప్పుడు చంద్రుడు ఈ స్థానంలో ఉండటం వల్ల మంచి ఫలితాన్ని సూచిస్తుంది తల్లి సంబంధించిన ధనము స్థలము గృహము ప్రేమ ఆప్యాయత ఇవన్నీ కూడా ఈ రాశి వారికి ప్రత్యేకించి అవకాశం ఉందన్నమాట సంప్రాప్తిస్తుందనమాట వ్యయస్థానంలో ఉందన్నమాట ఎవరికి కన్య ఎప్పుడైతే ఈ సింహం కన్య కన్యాస్థానంలో వ్య వ్యయస్థానంలో ఉంది కనుక ఎక్కువ శాతం చిన్న చిన్న విషయాల్లోనే తల్లి సంబంధమైన విషయాల్లోనే ఖర్చు ఎక్కువ అవ్వటం ధనం అనేది ఖర్చు ధనమే కాకుండా ప్రేమ కూడా ఖర్చు అవుతుంది అంటే ఎంత ప్రేమగా ఉన్నా వాళ్ళకి అర్థం కాదు అదే ప్రేమ ఖర్చు అంటే ఇప్పుడు ఒక విషయం చెప్తానండి ఖర్చు అని ఎందుకంటారమ్మా మనం ఏదైనా సరే ఖర్చు పెట్టేసామనుకోండి అనవసరమైన ఖర్చు ప్రేమ ఎవరి దగ్గర అయినా సరే ఎంత ప్రేమగా ఉన్నా పర్లేదు కొంతమంది దగ్గర ప్రేమగా ఉండటం వల్ల మనం చీప్ అయిపోతాం అలా కొద్దిగా వీళ్ళల్లో అవకాశం ఉందన్నమాట కన్యా రాశి వారికి మిగతా రాసులు కొన్ని కొన్ని రాసుల్లో శుభ ఫలితాలు ఉన్నాయి కొన్ని రాసుల వారికి అశుభ ఫలితాలు ఉన్నాయి ప్రత్యేకించి చూసుకుంటే మెయిన్గా యోగ్యమైన గ్రహం రాసి వచ్చేసరికి ధనస్సు రాసి చెప్పుకున్నాము ఇబ్బంది పడే అవకాశం ఉంది ఈ యొక్క స్థానంలో ఉన్న రాశ అన్నమాట అంటే మకరం కుంభం మీనం మేషం రుషభం మిథునం కర్కాటకం సింహం ఈ మకర రాశి వారికి ఎనిమిదో ప్లేస్లో ఉండటం వల్ల మాతృ సంబంధమైన ఇబ్బందులు పడడం మానసికంగా మనోధైర్యం లేకపోవడం మనో విషయాల్లోనే బాధపడడం అందులో ఏలు శని ఈ రెండు ప్రభావాలు కొద్దిగా ఇబ్బంది పెడుతుంది జాగ్రత్త పడాలి ఏం జాగ్రత్త పడాలి జాగ్రత్త పడడం ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఏం జాగ్రత్త పడాలంటే మెయిన్గా మానసికంగా ఒక మాట అనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన మాటలు వచ్చేస్తూ ఉంటాయి దాన్ని ఏమంటారంటే ఓర్పు లేని లేకపోవడం కోపం ఎక్కువైపోవడం తెలియకుండానే మనలో తెలియకుండానే మాట కొంతమంది అనిపిస్తూ ఉంటారు అలాంటివన్నీ జాగ్రత్తగా ఉండాలి మౌనంగా ఉండాలి ఎక్కువ శాతం పౌర్ణమి కానీ అమావాస్య కానీ అన్నదానం చేస్తే సత్ఫలితాలు వస్తాయమ్మా మానసికంగా అవ్వచ్చు అదేవిధంగా మాతృదోషం అవ్వచ్చు మాతృ సంబంధమైన శాపం ఉన్న దోషాలు ఉంటే మన చిన్న సింటమ్స్ ఏంటంటే మనం అన్నం కూర్చున్నప్పుడే కంచె విసిరేయడం అన్నం తినలేకపోవడం అన్నమే మనకు పడకపోవడం ఇలాంటివన్నీ ఉంటాయి కనుక ఇలాంటివి ఉంటాయి ఇలాంటి దోషాలన్నీ పోవటానికి అన్నదానం చేయాలి అన్నదానం చేస్తే సత్ఫలితం శీఘ్రంగా సంప్రాప్తిస్తుందన్నమాట అదేవిధంగా మెయిన్గా మకర కుంభ మీనాలు ఈ మూడు రాశుల వారికి ఏళ్ళనాటి శని ప్రభావం చేత కొన్ని కొన్ని అనవసరమైన విషయాలు మాట్లాడడం అనవసరమైన విషయాల్లో ఆలోచన పెట్టుకోవడం మకర రాశి కుంభరాశి మీనరాశి ఈ మూడు రాశికి ఏళ్ళనాటి శని ఇదే విధంగా షష్టమ స్థానంలో చూసుకుంటే ఏమో మరి మీనం మేషం ఋషభం మిథనం కర్కాటకం సింహం ఈ మీనరాశి వారికి షష్టమ స్థానంలో చంద్రుడు ఉండటం వల్ల షష్టమ స్థానాధిపతి వచ్చేసరికి శత్రుస్థానం మనకు శత్రువులు ఎక్కువ ఉన్నారా లేదా అనేది దీనిలో తెలుస్తుంది అయితే తల్లి వర్గం తరపున నుంచి ఎక్కువగా గొడవలు అయ్యే అవకాశం అంటే అవ్వచ్చు లేదా అంటే వాళ్ళేం శత్రువులు అయిపోరు కానీ మనం మంచి మాట్లాడిన వాళ్ళకి చెడుగా అర్థమవుతుంది కాబట్టి మనం మౌనంగా ఉండటం మంచి ఫలితం వస్తుంది దాంతోపాటుగా ఎక్కువ శాతం వీరు అన్నదానం చేయడం ప్రత్యేకించి అంటే రెండు పౌర్ణములు కనుక అన్నదానం చేస్తే మంచి సంకల్పంతో మనస్ఫూర్తిగా మానసికంగా మంచి జరుగుతుందన్నమాట అన్నింటిలో కూడా శుభం కలుగుతుందన్నమాట వీరికి అంటే చెడుని ఎక్కువ తీసుకుంటున్నారు జనాలు కానీ పాజిటివ్గా కూడా చాలా ఉంటాయి చంద్రుడు అనక ఆ స్థానంలో ఉండటం వల్ల మంచి ఫలితాన్నే ఇస్తాయి మిగతా రాశి వాళ్ళకు కూడా మంచి ఇస్తాడు చెడు ఇవ్వడు కానీ మనం చేయాల్సిన చేస్తుంటే ఇప్పుడు ఈ మూడు రాశుల వారికి బాలేదనం బాలేదనంగానే మన జీవితం ఎంత వెళ్ళి గొడవలు పడితే ఇంకా గొడవలే ఎక్కువ అవుతాయి అలా కాకుండా ఎక్కువ శాతం ఈ మూడు రాశుల వారికి ఏనాటి శని ప్రభావం చేత ఏది మాట్లాడినా శత్రుత్వం ఎక్కువ అవుతుంది చెడుగా అర్థం చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు కనుక ప్రత్యేకించి ఈ మూడు రాశుల వారు చాలా మౌనంగా ఉండి ప్రత్యేకించి ప్రాణానికి సంబంధించిన శనికారకుడు మనకి అన్నదానం వేదం చెప్పిందమ్మా ఏ దానం చేసినా చేయకపోయినా నువ్వు అన్నదానం చేయని చెప్పి వేదమే చెప్పింది ఎందుకంటే వేదం మొత్తానికి అర్థం అన్నం అన్నాన్ని మించిన దానం లేదు నువ్వు బంగారం ఒక దానం ఇచ్చావు అనుకోండి ఒక చెంబు ఇంకో చెంబు ఇస్తే కదా అనుకుంటాం లేదంటే ఒక కిలో ఏదన్నా ద్రవ్యం ఇస్తే భూమి ఇస్తే ఇంకో భూమి ఇస్తే కదా అంటాం అందుకే అన్నారు కనక రజిత పాత్రం మేదినీ సాగరాంతం కనక రజితం బంగారం కానీ వెండి కానీ మేధిని అంటే తెలుసు అందరికి భూమి సముద్రం సాగరాంతం అంటే సముద్రం సముద్రం ఎంతైతే భూమి ఎంతైతే ఉందో అంత బంగారం అంత వెండి దానం ఇచ్చినా ఇంకో మన మనవుడికి ఇస్తే బాగుండు కదా అనుకుంటాం కాబట్టి అంటే ఎంత చేసినా ఆ ఫలితం తక్కువే కానీ అన్నదానం అన్నదాన సమాన అన్నదానాన్ని మించిన సమానం లేదు ఇంత అన్నం తిన్నాం అనుకోండి చాలు అంటాడు తర్వాత సంగతి తర్వాత తీసుకెళ్ళడం తర్వాత అంత ఆ తినేటప్పుడు వాడు చాలు అంటారు చూసారా అదే మనకి తృప్తినిస్తుంది కనుక వీరు ప్రత్యేకించి ఈ మూడు రాసు వారు అన్నదానం చేస్తే మంచి ఫలితం వస్తుందన్నమాట ధన్యవాదాలు గురుగా ఓం శ్రీ దత్తాయన్మహం శ్రీ దత్తాత్రేయమహ